ఈనాటి స్వాతంత్ర దినోత్సవ ముఖ్య అతిథి మన ప్రియతమ మంత్రివర్యులు, గ్రామీణ లేచి నిలబడాలి, జాతీయ పతాక ఆవిష్కరణ చిన్నారు మాట లేచి నిలబడాలి. సెలవు తీసుకుని తిరిగి సాయుధ దళాల దగ్గరికి వెళ్ళడం కోసం అనుమతి కోరుతున్నాను. ఖర్చు చేశారు ఈ ఏడాది 14,600 మంది రైతులు ఎండిపోతున్న ఉద్యాన పంటలకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కింద 2,348 హెక్టార్లలో 1,86,00,000 రూపాయల చిన్న సన్నకారు ఎస్సీ ఎస్టీ రైతులకు 50% రాయితీ ఇస్తున్నాం. మన జిల్లాలో ఈ ఏడాది 4 హెక్టార్లలో బిందు తుంపర్ సేద్యంతో పంటలు సాగు చేయడం వల్ల దేశంలో పశు త్రాసం పెంచి కేజీ 1 రూపాయికే రైతులకు అందజేయాలన్నది ప్రభుత్వ 25,394 మెట్రిక్ టన్నుల పశు దాణా, సేలియన్ గడ్డి దాణా బీఏబీఆర్ జలాశయానికి సరఫరా చేశారు. మొత్తం 43 మైనర్ ఇరిగేషన్ చెరువులకు 8.45 టీఎంసీ కూర్చోవలసిందిగా మనం చూస్తున్నాం. సాయుధ దళాల నాయకులు కమాండర్ శ్రీ కరీముల్లా షరీఫ్, పెనుగొండ ఎస్డిపిఓ మాన్య మంత్రివర్యులను ఆహ్వానించి తోడు పంపిస్తూ డిప్యూటీ కమాండర్ గా శ్రీ రవికుమార్, అలాగే శ్రీ చంద్రకిరణ్, ఎన్సీసీ గర్ల్స్ ప్లటూన్ కమాండర్ ముగించుకొని వేరికి వేరికి తిరిగి వస్తున్నారు. వారితో పాటుగా మన ప్రీతం జిల్లా కలెక్టర్ శ్రీ వీరపాండ్యన్ గారు, అలాగే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బయోమెట్రిక్ విధానం ద్వారా అత్యంత పారదర్శకంగా పంపిణీ చేశాము. 22,000 టన్నుల జిప్సం